డియర్ సద్గురు, నాకు మనుషుల కంటే ప్రకృతిలో సహజంగా ఉన్న విషయాలే అద్భుతంగా అనిపిస్తున్నాయి. ఒక నెమలి నర్తించడంలో నేను చూసే వండర్ని మనుషుల్లో కూడా చూడటం ఎలా? అడుగుతుంది మనిషే కదా. లేదు లేదు, ప్రశ్న అడుగుతున్నది పక్షేమో అని. సరే, మనుషులకి అంతటి అందమైన పించం ఉండదు, ఆ నెమలికి మళ్ళే మనకుండదు. కావాలంటే పెట్టుకోవచ్చు, కానీ అది నకిలీదే, అది నిజమైన నెమలి పించం అవ్వదు. ఎవరితో అయితే మీరు ఏది పంచుకోవలసిన అవసరం లేదో వారిని అద్భుతమని భావించడం చాలా తేలిక. తెలుసా, నిజానికి ప్రపంచంలో ఒక పెద్ద సంస్కృతే నడుస్తుంది. వాళ్ళేమంటున్నారంటే, నాకు మానవాళి అంతటిపై ప్రేమ, కానీ పక్కనున్న మనిషిని మాత్రం సహించలేను. ఉదాహరణకి, దేవుణ్ణి ప్రేమించడం చాలా సులువు, ఎందుకంటే ఆయన ఎప్పుడూ వచ్చి మీతో భోజనానికి కూర్చోడు, ఆయన్ని తలుస్తారు. కానీ ఆయన వచ్చి భోజనానికి కూర్చుంటే అప్పుడు సమస్య తలెత్తుతుంది, ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాడు. ఆయనకు పెట్టింది కూడా మీరే తింటారని మీకు బాగా తెలుసు. అవునవును, ఆయన తినడం మొదలు పెడితే మీరు చేసే సమర్పణలు మీకిది చెప్పాలి. ఓసారి ఇలా జరిగింది. ఇది ఒక సర్వమత భిక్షకుల సంఘం. అందులో కేవలం ముగ్గురే సభ్యులు, ఒక హిందూ భిక్షకుడు, ఒక క్రైస్తవ భిక్షకుడు, ఇంకా ఒక ఇస్లాం భిక్షకుడు. వాళ్ళు నిజానికి వాళ్ళు ఎంతో ఛాందస్సులు, కానీ వారి ఆర్థిక పరిస్థితి వల్ల కలిసి ఉండాల్సిన పరిస్థితి, లేదంటే తన్నుకునేవారే. ఓ రోజు ముగ్గురు ఒక చెట్టు కింద సమావేశమయ్యారు. అప్పుడు హిందూ భిక్షకుడు తానొక నిజమైన భక్తుడని నిరూపించుకోవాలనుకున్నాడు. ఇలా అన్నాడు, చూడండి, రోజూ ఏది దొరికినా, మనీ అండ్ డబ్బు, వస్తువులు అంటే కాసుల రూపంలో, చిన్న నోట్ల రూపంలో, నాకొచ్చే భిక్షంతటిని గచ్చుపై పెద్ద ఓంకారం రాస్తాను. ఓంకారం, ఆపై డబ్బంతటిని పైకి విసురుతాను. ఓంకారం మీద పడ్డవన్నీ శివుడికి, తక్కినవన్నీ నాకు. నేనొక నిజమైన భక్తుణ్ణి అన్నాడు. ఓం తెలుసుగా, పెద్ద తోక, ఇది ఇది ఇవన్నీ ఉంటాయి. ముస్లిం భిక్షకుడు ఇలా అన్నాడు, నేను కూడా ఇలాంటిదే చేస్తాను, కానీ మాకు పవిత్రమైంది తొలి రోజు చంద్రుడు, అంటే సన్నని వెండి రేఖ, కాబట్టి నేను సన్నగా ఆ తొలి రోజు చంద్రుణ్ణి గీస్తాను, ఆపై డబ్బులు చల్లుతా. చంద్రుని మీద పడ్డవన్నీ అల్లాకి, తక్కినవన్నీ నాకు అన్నాడు. తరువాత వాళ్ళు క్రైస్తవ భిక్షకుణ్ణి నువ్వేం చేస్తావు అని అడిగారు. అతను, నేను వచ్చిన డబ్బంతా పైకి విసురుతాను, ఆయనకు చెందిన భాగం ఆయన ఉంచుకుంటాడు, మిగిలింది. ఇలా అందంగా నాట్యం చేస్తున్న పక్షిని చూసి ప్రేమించటం చాలా సులువు, ఎందుకంటే దానికోసం మీరు చేయాల్సిందేమీ ఉండదు. నిజానికి దానికి మీరు నచ్చరు, అది మీ గురించి పెద్దగా ఆలోచించదు. నెమలి మీ వైపు ఎలా చూస్తుందో గమనించారా? అది మీ గురించి పెద్దగా ఆలోచించదు. మీరు దానికి ఇవ్వాల్సినవేమీ ఉండవు, చేయాల్సినవేమీ ఉండవు, దూరం నుంచి చక్కగా ఆస్వాదిస్తారు. అందుకే తెలుసా, ఈ రోజుల్లో ప్రజలకి బోలెడన్ని ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఫేస్బుక్లో, టిక్టాక్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో, మరెన్నో చోట్ల. ఎందుకంటే వారిని కలవక్కర్లేదు, వారితో ఇది పంచుకోనక్కర్లేదు.
వాళ్ళు బాత్రూం వాడుతుంటే బయట వెయిట్ చేయనక్కర్లేదు. వాళ్ళ వెనక వరుసలో నిలబడక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, అంతా ఇన్స్టెంట్. నచ్చకపోతే ఆఫ్ చేసేసి అకౌంట్ తీసేయచ్చు. అలానే నెమలొస్తుంది, నాట్యం చేస్తుంది, మీరు ఆస్వాదిస్తారు, అది వెళ్ళిపోతుంది, ఏ సమస్య ఉండదు. దాన్ని ఇంట్లో పెట్టుకోనక్కర్లేదు. ఓ పని చేయండి, నెమల్ని ఒక 3 రోజులు మీ బెడ్రూంలో ఉంచుకోండి, అది గదంతా అశుద్ధం చేస్తుంది. ఇక రాత్రుళ్ళు కో అని అరుస్తుంది, చాలా పెద్ద శబ్దం చేస్తుంది, చాలామందికి తెలియకపోవచ్చు. ప్రతిరోజు నేనుండే చోట పైకప్పుపై కూర్చొని and pam 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 they'll start in the morning, okay? కాబట్టి ఒక 3 రోజులు దాన్ని మీతో ఇంట్లో ఉంచుకోండి, అప్పుడు చూద్దాం మీరు ఎంతగా. అయితే మానవ జాతి చాలా క్లిష్టమైన జాతి, అంటే మీతో సహా. సో డోంట్ మేక్ దిస్. కాబట్టి చూడండి, మనం మనకి జాతి, మతం, కులం, లింగం అంటూ భేదాలు వద్దు అంటున్నాం. దీని గురించి చాలా మాట్లాడుతున్నాం. నేను అసలు జీవజాతుల మధ్య కూడా గీత గీయకండి ఎందుకది అంటున్నాను. ఐ లవ్ అ మంకీ బట్ ఐ కాంట్ లవ్ అ హ్యూమన్ బీయింగ్, దిస్ మీన్స్ దేర్ ఇస్ ఎన్ ఎవల్యూషనరీ ప్రాబ్లమ్ విద్ ఇన్ యూ. కోతంటే ప్రేమ, కానీ మనిషిని సహించలేను అంటే దాని అర్థమేమిటి? మీకు పరిణామం నచ్చలేదని. చూడ్డానికి చాలా సరదాగా ఉంటుంది. ఓ కోతి అలా గంతులేస్తుంటే ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు సరదాగా ఉంటుంది. కేవలం ఒకరోజు మీ కిటికీ తెరిచి చూడండి, శివపాదంలో కొన్ని కోతులు మీ గదిలోకి వచ్చాయంటే ఇక మీ పని అంతే. అవి తింటాయి, చించి పారేస్తాయి, అన్ని చోట్ల అశుద్ధం చేస్తాయి, అన్నింటినీ ధ్వంసం చేసి వెళ్ళిపోతాయి. మీరు వచ్చి అది చూసి ఆహా ప్రియమైన కోతులు గొప్ప పని చేశాయి అంటారా? లేదు, ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. కాబట్టి మీరు పక్షులను ఆస్వాదిస్తున్నారు, అంత మాత్రం మంచిదే. అదొక మంచి, అదో రకమైన లాబీ, ఆర్నిథాలజీ అంటారు. పక్షులను ఆస్వాదిస్తారు, పక్షులపై అధ్యయనం చేస్తారు, పక్షులను ఆస్వాదిస్తారు, వాటిని గమనించటం. కానీ అదే పక్షులు మీ గదిలోకి వస్తే విషయం వేరుగా ఉంటుంది. మనుషులతో సమస్య ఏమిటంటే వాళ్ళు ప్రతి చోట ఎదురు పడతారు. ఇంట్లో వాళ్లే ఉంటారు, ఆఫీసులో వాళ్లే ఉంటారు, అన్ని చోట్ల వాళ్లే ఉంటారు. వాళ్ళు ఎక్కడో దూరంగా డ్యాన్స్ చేస్తూ ఉండరు. వాళ్ళు దూరాన డ్యాన్స్ చేస్తున్నట్లయితే మీకు వాళ్ళు కూడా నచ్చుతారు. సమస్య ఏమిటంటే మీరు వారితో పనిచేయాలి, వారితో జీవనం సాగించాలి, ప్రతిరోజు వారిని మేనేజ్ చేయాలి, అదే సమస్య. కాబట్టి మీరు ఇది అర్థం చేసుకోవాలి, ఒక నెమలి నాట్యం చూసి అభినందించడంలో ఆనందించడంలో తప్పేమీ లేదు, అది మంచిదే. అది నాట్యం చేయనప్పుడు కూడా దాన్ని ప్రేమించగలగాలి, అదీ పర్వాలేదు. కానీ ఈ కప్పేమో పాములెక్కడా అంటోంది. నెమళ్ళుంటే అవి పావుల్ని తినేస్తాయి. ప్రతి కొన్ని రోజులకి నేను పావుల్ని తెచ్చి గార్డెన్లో వదులుతాను, కానీ ఈ నెమళ్ళు వాటిని క్షణాల్లో తినేస్తాయి. మీకేమో నెమళ్ళు ఇష్టం, నాకు అవంటే ఇష్టమే, కానీ కొన్ని పాములు కూడా అటు ఇటు తిరుగుతుంటే బాగుంటుంది, కానీ అవి క్షణాల్లో నెమళ్లకు ఆహారమైపోతాయి. కాబట్టి మధ్యన దూరం ఉన్నప్పుడు ప్రేమించడం చాలా సులభం. చూడండి, ఈ వైరస్ సమయంలో చాలామంది ఎక్కువగా చేసే ఫిర్యాదు దేని గురించి? తమకు ప్రేమైన వారి గురించి. వారితో వాళ్ళు ఇంట్లో ఇరుక్కుపోయారు, పెద్ద సమస్య. గృహహింస 100% పెరిగిందంటున్నారు. కొంతమంది అనేది ఏమిటంటే కొన్ని దేశాల్లో అన్ని రకాల సమస్యలు అందరూ సలహా కోరుతున్నారు, ఏం చెయ్యాలి, ఈ కుటుంబాన్ని ఎలా నిర్వహించాలి అని. ఒకప్పుడు మీరు మిస్ అయిన అదే వ్యక్తులు వీళ్ళు. రోజు ఆఫీస్కి వెళ్ళేవారు కనుక ఇంతసేపు దూరంగా వెళ్ళిపోయారే, ఇప్పుడు వాళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇకది సమస్య. దూరం ఒక అద్భుతమైన విషయం, మరణం అత్యద్భుత విషయం.
చూడండి, చనిపోయిన వారిని అందరూ ప్రేమిస్తారు. మీరు ఇది గమనించారా? చనిపోయిన మరుక్షణం ఉన్నట్టుండి వాళ్ల మీద భక్తి పుడుతుంది. వాళ్ళు సజీవంగా ఉన్నప్పుడు ఎందుకు పూజించలేదు? చనిపోయిన మరుక్షణం వారి మీద భక్తిభావన ఎలా వస్తోంది? ప్రపంచంలో ప్రతి చోట వాళ్ళని పైన పెట్టి పూజిస్తారు, పూలు పెడతారు, ఇది అది చేస్తారు. కేవలం వారు చనిపోయారు కాబట్టి. వారు జీవించున్నప్పుడు అలా చేయడం మీకు ఇష్టం లేదు, వారు చనిపోయాక ఆ పని చేస్తున్నారు, దాని అర్థమేమిటి? లేదు, నేను చెప్పాలనుకోవడం లేదు. మీకు తెలుసు, వారు జీవించి ఉన్నప్పుడు వారితో మీకు ఇబ్బంది, మరణించిన మరుక్షణం వాళ్ళని పూజిస్తున్నారు, వారిని మిస్ అవుతున్నారు, వారిని ప్రేమిస్తున్నారు. దీని అర్థమేమిటి? బహుశా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఏమాత్రం మంచి విషయం కాదు. మనం దీన్ని జాగ్రత్తగా పరిశీలిద్దాం. మీ సమస్య ఏమిటంటే, మీకంటూ ఒక నిర్ణీతమైన వ్యక్తిత్వం ఉంది, దానికి ఇబ్బంది కలిగించని వారి కోసం చూస్తున్నారు. You are looking for something which does not step on your persona. కాని మనుషులు తెలుసా, ప్రతి ఒక్కరూ మీ సరిహద్దుల్ని గౌరవించరు, వాటికి భంగం కలిగించి తీరతారు. కొందరు తెలియక చేస్తారు, కొందరు కావాలని చేస్తారు. నాలాగా ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా మీ సరిహద్దులకు భంగం కలిగిస్తారు. మీ హద్దుపై అడుగుపెట్టిన మరుక్షణమే ఆ వ్యక్తి మీకు సమస్యలా అనిపిస్తారు. ప్రస్తుతం నెమలి మీ సరిహద్దులకి వెలుపల ఉంది, అందుకే అందంగా అనిపిస్తుంది. అది మీ సరిహద్దుల్లోకి వస్తే అది కూడా ఒక పెద్ద పీడలా అనిపిస్తుంది. అవును, నిజంగా. అది నెమలైనా, వేరే పక్షైనా, కోతైనా, గాడిదైనా లేదా మరేదైనా, దూరం నుంచి అన్నీ బాగుంటాయి. ప్రస్తుతం మీకు ఆ జీవులకి దూరం ఉన్నందువల్ల మీరు వాటిని ఆస్వాదిస్తున్నారు. ఆస్వాదించండి, అందులో తప్పేమీ లేదు. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు మీకు మీ వ్యక్తిత్వానికి మధ్య కొంచెం దూరం తెస్తే అప్పుడు మీరు మిమ్మల్ని కూడా ఆస్వాదిస్తారు. మిమ్మల్ని మీరు ఆస్వాదిస్తే ప్రతి ఒక్కరూ మీకు అద్భుతంగానే అనిపిస్తారు. అవును, మీకు అర్థం కావట్లేదు. నేనేమంటున్నానంటే, ఒకసారి మీరు మిమ్మల్ని ఆస్వాదిస్తున్నారంటే అందరూ మీకు అద్భుతంగా అనిపిస్తారు. మీరు అందరినీ ఆస్వాదిస్తారు, ఎందుకంటే ఇప్పుడు మీరు వారిని వారిగా చూస్తారు. అంతేగాని వారు ఇవ్వడలేని ఫలానా చట్టంలోకి ఇవ్వడాలి అని మీరు అనుకోరు. అందువలనే భారతదేశంలో మనం భగవంతుని గుణగణాలు ఎలా సృష్టించామంటే, అటువంటి వారు ఇక్కడుంటే మనం వారిని అస్సలు ఒప్పుకోలేము. ఒక కృష్ణుణ్ణి, ఒక రాముణ్ణి లేదా శివుణ్ణి మనం ఒప్పుకోలేము. స్త్రీలను అడగండి, ఒక రాముణ్ణి తమ జీవితంలో భర్తగా ఒప్పుకుంటారేమో? ఒప్పుకోరు. వాళ్ళని అడిగి చూడండి, కృష్ణుణ్ణి తమ జీవితంలో భర్తగా ఒప్పుకుంటారేమో? ఒప్పుకోరు, ఎందుకంటే అది చాలా ఇబ్బంది. కానీ 6,000 ఏళ్ల దూరం నుండి వారు ఎంతో అద్భుతంగా అనిపిస్తారు, ఎంతో అమోఘంగా అనిపిస్తారు. ఇక శివుడైతే అసాధ్యమైన వ్యక్తి. ఓకే, జస్ట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ యు కెన్ థింక్ ఆఫ్ హీస్. మీరు ఏదైనా ఊహించండి, ఆయన అదే. కాబట్టి భగవంతుని పాత్ర ఇలా నిర్మాణం చేశారు. ఎందుకంటే మీరు కనుక ఆయన తాలూకు అన్ని అంశాలను చూస్తూ కూడా ఆయన్ని అంగీకరించగలిగి ఆయన్ను పూజ్యభావంతో చూడగలిగితే, అప్పుడిక మీరు శివుణ్ణి యథాతథంగా అంగీకరిస్తే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరితోనూ మీకు సమస్య ఉండదు. కాబట్టి మీరు ఆ పని చెయ్యాలి.